సో ఇవాళ మనం ద అథెంటిక్ నెల్లూరు చేపల పులుసు రెసిపీ టేస్ట్ చేయడానికి కేమ్ ఆల్ ది వే టు నెల్లూరు. అసలు చేపల పులుసు అంటే బోల్డ్ అనే రకాల మసాలాలు అది ఇది 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 వేసేస్తుంటారు కదా, అసలు ఈ నెల్లూరు చేపల పులుసు అనేది ఎందుకు ఇంత ఫేమస్ అయింది, వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ మసాలాలు వేస్తారు, ఇవి అన్నీ మీకు అందరికీ చెప్పేసేయటానికి, మీకు అందరికీ బస్ట్ అవుట్ చేయడానికి వచ్చేసాం. కమాన్ లెట్స్ గెట్ ఇట్. నెల్లూరు చేపల పులుసు ఫస్ట్ స్టార్టింగ్ ప్రాసెస్ ఏంటి? స్టార్టింగ్ ఆయిల్ పోసుకోవాలి. అసలు ఇంగ్రీడియంట్స్ ఒకసారి, ఆయిల్ కొంచెం హీట్ అయ్యేలోపు ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో ఒక్కసారి చెప్పారా? చింతపండు పులుసు, గండి చేప, ఆనియను, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువ, కొత్తిమీర, టమోటా, మామిడికాయ, జీలకర్ర, మెంతులు పౌడర్, తిరగమాత మసాలా. యూజువల్గా అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ అనో లేకపోతే గరం మసాలా అని వింటుంటాం, అసలు తిరగమాత మసాలా అంటే ఏంటి? ఆనియను, వెల్లుల్లి, ఉద్దుపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసి అది అలాగ చేసి 40 రోజులు ఎండబెట్టి చేసిన దాన్ని. ఓహో, అది ఎక్కువ కూడా వేసుకోకూడదు, దీన్ని ఖచ్చితంగా వేసుకోవాలి. కొంచెం నలుపుకొని వేసుకోవాలి. నలుపుకొని పొడి చేసుకొని ముద్దల్లాగా ఎండబెడతాను. ముద్దలే, ముద్దలు చేసి 2 రోజులు ఊరనిచ్చి 40 రోజులు ఎండబెట్టాలి ఎండకి. అయితే అసలు మామూలు చేపల కూరకి నెల్లూరు చేపల కూరకి డిఫరెన్స్ ఏంటంటారు? మామూలు చేపల కూర అంటే అల్లం పేస్ట్ మసాలా అంతా వేసుకుంటారు, దీనికి మనం అవన్నీ వాడట్లేదు. ఓన్లీ పచ్చిమిర్చి వేసాము, తర్వాత కరివేపాకు, మీరు ఎప్పుడు ఎవరి దగ్గర, తర్వాత ఆనియన్, ఎవరి దగ్గర 150 గ్రాములు చింతపండు వేసుకోవాలి. ఓకే, ఆనియన్ ఒకటి సరిపోతుంది. ఆనియన్ పెద్దదే ఒక పేస్ట్, పెద్ద సైజ్. ఏదో చెప్తున్నారు మీరు, ఎవరి దగ్గర నేర్చుకున్నారు? నేనే నేర్చుకున్నాను. మీరే ఎట్లా నేర్చుకుంటారండి, ఎవరో ఒకరు అయితే నేర్పించాలి కదా? మా వారే నేర్పించారు. వెరీ నైస్. పెళ్ళి అయిన తర్వాత నేర్చుకున్నారు? అయితే అన్నీ ఆయన దగ్గరే నేర్చుకున్నాను. అసలు ఈ చేపల కూర ఇంత టేస్టీగా రావటానికి మీ నెల్లూరు వాళ్ళు మాత్రమే యాడ్ చేసే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏమన్నా ఉందంటారా? మెంతులు, జీలకర్ర పౌడర్ వేస్తాము, అందువల్ల ఈ ఒడిమి అంటారు అది, ఆనియన్, వెల్లుల్లితో చేసేది ఒడిమి అంటారు, అవి వేసేసరికి ఆ టేస్ట్ అనేది వస్తుంది. యూజువల్గా మామిడికాయ కూడా మామూలు చేపల పులుసుల్లో వేయాలనుకుంటాను మీరు? చేపల పులుసు మా ప్రతి అవి చేపల పులుసు వేస్తేనే బాగా టేస్ట్గా ఉంటుంది. కాదు, నేను అంటున్నది వేరే చేపల పులుసులు, వేరే చేపల పులుసు రెసిపీల్లో ఈ మామిడికాయ అనే ఇంగ్రీడియంట్ అసలు యాడ్ చేయరు, కానీ నెల్లూరు చేపల పులుసుల్లో మాత్రమే మామిడికాయలు ఎక్కువ చూస్తూ ఉంటాం. టేస్ట్ బాగుంటుంది అని. ఓకే, సో మీ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఒకటి జీలకర్ర, మెంతులు, మెంతులు పౌడర్, వడిమ్ అండ్ మామిడికాయ. అసలు యాక్చువల్గా ఈ పేర్లు చాలా మంది వినుండకపోవచ్చు కూడా, కాబట్టి గెండెలు, గెండెలు, గెరిగేని, కొరమేని, జల్లలు, కొరమేను యూనివర్సల్ ఆబ్వియస్ గా, ఈ గెండెలు, బొచ్చలు, బేడ్చలు అన్నీ ఉన్నాయి. సో ఇలాంటి ఐ మీన్ చాలా చోట్ల ఇలాంటి కైండ్ ఆఫ్ వెరైటీ ఆఫ్ చేపలు దొరకవు కాబట్టి వేరే రకాల చేపలతో కూడా ఈ చేపల పులుసు చేసుకోవచ్చు. ఉప్పు కొంచెం వేస్తే తొందరగా మెత్తబడదు, టమోటా తొందరగా మెత్తబడదు. ప్రాసెస్ ఎలాగో మేకింగ్ లో వచ్చాం కూడా కాబట్టి అసలు బ్రీఫ్ గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ ఇంగ్రీడియంట్ తర్వాత ఏ ఇంగ్రీడియంట్ వేయాలి అన్నది ఒకసారి చెప్పేసారా? ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి, తర్వాత ఒడిమి వేసుకోవాలి, తర్వాత కరివేపాకు, ఆనియను, టమోటా, తర్వాత చింతపండు పులుసు పెట్టుకోవాలి, చేపలు, టమోటా వాడిన తర్వాత పులుసు పోసుకోవాలి, పసుపు మిరప్పొడి వేసుకొని తర్వాత పులుసు పోసుకోవాలి,
తర్వాత పులుసు తెలియని తర్వాత చేప ముక్కలు, తర్వాత మామిడికాయ లావుష్ లో పొడి పౌడర్ వేసుకొని దించి ఆపేసుకో. వెరీ సింపుల్ ప్రొసీజర్ కదా. ఇంత సింపుల్ ప్రొసీజర్ కి ఇంత టేస్ట్ ఎలా వచ్చిందంటారండి? జీలకర్ర మెంతులు పౌడర్ మసాలా వేయడం వల్ల ఆ టేస్ట్ వస్తుంది. సో చేపల పులుసులోకి బెస్ట్ కాంబినేషన్ తినాలంటే ఏది బాగుంటుందండి? రాగి సంగట్లోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, టిఫిన్ ఇడ్లీ దోశలోకి బాగుంటుంది. టమోటా వాడింది, పసుపు మిరప్పొడి వేసుకుంటాం. ఓకే. సో సాల్ట్ ఇందాక యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు పసుపు కారం పులుసు పోసిన తర్వాత చూసుకొని పసుపు కొంచెం వేస్తే ఆ నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. మిరప్పొడి, కారప్పొడి, తగినంత కారప్పొడి. సో దాదాపుగా ఎంత పడుతుంది అంటారండి ఒక కేజీ చేపల్లో? కారం బట్టి, కారం ఘాటుగా తినేవాళ్ళు ఉంటారు, లైట్గా తినేవాళ్ళు ఉంటారు కాబట్టి కారం తగ్గట్టు 3 స్పూన్లు వేస్తే సరిపోతుంది. ఓకే. సో మీరైతే ఇందాక చేపల్లోకి రాగి సంగట్లోకి బాగుంటుంది, దోశల్లోకి, ఇడ్లీలోకి బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది అని చెప్పారు కాబట్టి మీరు ఎక్కువగా ఏది చేస్తుంటారండి ఇంట్లో? మేము రైస్లోకి, రైస్లోకి, ఇడ్లీలో, ఇడ్లీలోకి కానీ వేసుకుంటాం. ఇడ్లీ సంగటి అప్పుడప్పుడు, సంగటి నెలకు ఒక 2 సార్లు. అప్రాక్సిమేట్గా ఎంత వేసుకోవాలండి దీన్ని? కేజీకి 100-150 గ్రాములు పడుతుంది. ఓకే. మామిడికాయలో కూడా కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం మంచినీళ్ళు యాడ్ చేస్తాం. ఓకే. ఇక్కడ అక్కడ చిక్కగా చేసుకొని ఇక్కడ మంచినీళ్ళు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పులుసుని కొంచెం పలుచగా చేసుకోవచ్చు కావాలంటే పులుపు. మామిడికాయ వేస్తున్నాం కాబట్టి. ఓకే. సో ఈ వడి అనేది మీరు అన్ని కర్రీస్ అన్ని పప్పు పప్పులో వేస్తాము, వంకాయ పులుసు అది కర్రీలో వేస్తాము, బజ్జి వంకాయ బజ్జి అంటాం దాంట్లో వేస్తాము. ఒక 5 5 అంటే ఐటమ్స్లో వేస్తారు. ఓకే. అన్నిట్లో వేయరు అంటే తీగ పులుసుల్లోనే ఓన్లీ పప్పు పులుసు. మీరు ది బెస్ట్గా చేసే కర్రీ అంటే ఏంటండి? చేపల పులుసు. అన్నీ చేస్తూ ఉంటాము కావాలి బాగా. కొంచెం పుల్లగా అంటే చగిచ్చుకుపోయినా కానీ అన్నం ఏంటంటే కొంచెం పుల్లగా తినాలా అని. మరుసటి రోజు టేస్ట్ బాగా వస్తుంది. ప్రత్యేకంగా ఇడ్లీ కూడా ఏంటంటే చేపల పులుసు ఉందంటే ఖచ్చితంగా టిఫిన్ ఆ రోజు ఇడ్లీ చేసుకోవాల్సిందే. మామూలుగా ఫ్రై చేసుకోవాలంటే ఎలా చేస్తారండి మీరు? ఫ్రై చేసుకోవాలి, మసాలా అన్ని అన్ని అల్లం పేస్టు, పసుపు మిరప్పొడి, సాల్ట్, ధనియాల పౌడరు అన్నీ వేసి ఫ్రిడ్జ్లో పెట్టి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 10-10 డేస్ తర్వాత కూడా ఫ్రై చేసుకోవాలి. చేపల కూర అయితే 2 రోజులు రెండు రోజులు 3 రోజులు కానీ ఉంటుంది. అంటే దాంట్లో మనం కొంచెం ఉప్పు కారం ఎక్కువ వేసుకుంటే 3 రోజులైనా కాబట్టి అది నిద్ర చేస్తే ఇంకా బాగుంటుంది, ఎక్కడికి పాడైపోదు. బాగుంది. ఇది స్టోర్ చేసుకోవటం ఫ్రిడ్జ్ లో పెట్టి స్టోర్ చేసుకోవాలా పులుసు? బయటే ఉండొచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మామూలుగా టేస్ట్ మారిపోతుంది, బయట ఉంటేనే టేస్ట్ అది ఇంకా అంటే ఊరుతుంది అన్నమాట బాగా, అప్పుడు టేస్ట్ అనేది ఇంకా ఇదిగా తెల్లిపోయినట్టుంది. పులుసు చిక్కబడింది. చేప ముక్కలేద్దాం. సో మీకు గండి చేపలు దొరకకపోయినా ఏ వెరైటీ ఆఫ్ ఫిష్ తో అయినా ఈ పులుసు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఫిష్ లో మీకు బాగా నచ్చే పార్ట్ ఏదండి? తలకాయ. నాకు కూడా తల పార్ట్ అంటే. సో ఈ గిన్నె ఎస్పెషల్లీ చేపల కూరకు మాత్రమే డిజైన్ చేసినట్టుంది. చేపల కూర కోసమే తీసుకున్నాను. ఓకే.
సో ప్రతి ఇంట్లో ఇలా చేపల కూర చేసుకోవటానికి మీకు ఒక గిన్నె సపరేట్గా ఉంటుంది అన్నమాట. సరే ఓపెన్ చేద్దామా. జీలకర్ర మెంతులు పౌడర్ వేద్దాం. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలండి ఈ పౌడర్? ఇది ఆయిల్ లేకుండా కొద్దిగా మితంగా వేసుకోవాలి. మెంతులు ఎక్కువ వేసామంటే మళ్ళీ చేదు చేస్తుంది. జీలకర్ర ఆవాలు ఆయిల్ లేకుండా బాండిల్లో వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. ఈ ఇంగువ దీనికి బదులు ఇంకొకటి గట్టిగా ఉంటది కదండి, అది కూడా టేస్ట్ వస్తుంది. కాకపోతే అది లేట్ ప్రాసెస్ కాబట్టి అందుకని ఇది రెడీమేడ్గా ఇది మూత పెడతాం. స్మెల్ అనేది బయటికి రాకుండా ఈ మెంతులు పొడి ఏదైతే ఉందో అది పట్టేసిందంటే అంతటితో చేపల కూర అయిపోయింది, రెడీ అయింది. వెరీ ఈజీ ప్రాసెస్ అండి. చేపల పులుసు రెడీ అయిపోయింది. ఓకే, చూసి చెప్పండి. చూడటానికి ద వెరీ డెలీషియస్ డెలీషియస్ చేపల పులుసు రెడీ అయిపోయింది. మామిడికాయ ముక్కతో కలిపి టేస్ట్ చేసి. టేస్టీయెస్ట్ డెలీషియస్ చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇక్కడ నాకు ఒక చేప పీసు అండ్ వన్ మ్యాంగో పీస్ కూడా ఇచ్చారు. చూద్దాం, సూపర్గా కాలిపోతుంది కూడా. చాలా బాగుందండి. యాజ్ యూజువల్ నెల్లూరు చేపల పులుసు ఇస్ నెల్లూరు చేపల పులుసు. థ్యాంక్ యూ. మామిడికాయ కూడా సూపర్గా ఉంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ నెల్లూరు చేపల పులుసు మాకు నేర్పించినందుకు. అండ్ చెప్పాం కదా ఈ రెసిపీ ఏ కైండ్ ఆఫ్ ఫిష్తో అయినా మీరు చేసుకోవచ్చు. మామిడికాయ మస్ట్ ఏం కాదు, మీ అవైలబిలిటీని బట్టి వేసుకోవచ్చు. మెంతులు మాత్రం డ్రై రోస్ట్ చేసుకొని లాస్ట్లో స్ప్రింకిల్ చేసుకోవాలి. అండ్ వడి మీకు అవైలబిలిటీ ఉండదు కాబట్టి పోప్కి యాజ్ యూజువల్గా మీరు ఆవాలు జీలకర్ర వాడేసుకోవచ్చు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. Thank you.